కొత్తొక వింత పాతొక రోత అన్నారు పెద్దలు. అదేవిధంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అన్నారు. ఎన్నో పురాతన కట్టడాలు, గుళ్ళు, గోపురాలు వాటి విశిష్టత గురించి చర్చించుకుంటాం. దాదాపు 60 వసంతాలు కోట్ల వాహనాలను, ప్రజలను ఒక నది దాటించి గమ్యం చేర్చిన కట్టడమే నేడు శిథిలావస్థకు చేరిన వారధి. అదే కంచికచెర్ల మండలం కీసర వద్ద జాతీయ రహదారిపై మున్నేరుపై నిర్మింపబడిన పాత వంతెన. ఈ వంతెన నిర్మాణం 1927లో ప్రారంభమయ్యి 1933లో పూర్తి చేయబడింది. తాజ్మహల్కి రాళ్లెత్తిన కూలీలు ఎవరన్నట్లుగా ఈ వంతెన నిర్మాణానికి కీసరతో పాటు పొరుగున కంచెల, ఐతవరం, రాఘవాపురం, పెండ్యాల, వేములపల్లి, గండేపల్లి గ్రామాల ప్రజలు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఈ వారధి నిర్మించేటప్పుడు బ్రిటిష్ ఇంజనీర్లు, అధికారులు కంచెల గ్రామంలో ఉన్న ముక్త్యాల జమీందారు గారి కోటలో బస చేసి గుర్రాలపై వెళ్ళి పనులు పర్యవేక్షించేవారట. ఈ వంతెనలో మొత్తం 21 దిమ్మలు ఉండి ప్రతి దిమ్మకు కింది భాగంలో మనిషి కూర్చుని అటూ ఇటూ తిరగగలిగే ఖాళీ కూడా ఉంది. మొత్తం నల్లరాయి, సున్నం, సిమెంట్, గులకరాయి వాడారు. రోడ్డుకు ఇరువైపులా రక్షణగా 50 అడుగుల ఏక పొడవు గల ఇనప గడ్డర్లు ఉన్నాయి. ఇటువంటి నిర్మాణ శైలి విజయవాడలోని కృష్ణా రైల్ బ్యారేజ్, రాజమండ్రి రైల్ బ్యారేజ్లో కూడా చూడవచ్చు. 1933లో పని ప్రారంభించిన ఈ బ్రిడ్జి 1985 మే 14 వరకు 1 రూపాయి కూడా పెట్టలేదంటే దాని నాణ్యత, పనితనం అవగతమవుతోంది. దురదృష్టవశాత్తు 1985 మే 14 ఉదయం 8 గంటలకు ఒక భారీ వాహనం 130 టన్నుల భారం గల యంత్రాన్ని విశాఖపట్నం నుండి పూణేకు తీసుకువెళ్తూ బ్రిడ్జిలో 11 దిమ్మలు దాటి 11వ దిమ్మలోకి ప్రవేశించగానే భారీ శబ్దంతో 11, 12 దిమ్మల మధ్య బ్లాక్ కూలిపోయింది. ఆ వాహనంపై ఉన్న ఒక క్లీనర్ విరిగిన భాగానికి, యంత్రానికి మధ్య ఇరుక్కుపోయి 6 గంటల పాటు హాహాకార్యాలు చేస్తూ ప్రాణాలొదిలాడు. భారీ యంత్రాన్ని కదల్చాలన్న 100 మంది ప్రయత్నం ఫలించలేదు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై అటూ ఇటు విజయవాడ, ఇటు చిలకల వరకు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిపోయాయి. 100 మంది కూలీలు అహోరాత్రులు కృషి చేసి మున్నేరుపై తాత్కాలిక రోడ్డు వేశారు. ఈలోగా విరిగిన బ్రిడ్జి బ్లాక్ స్థానంలో చెక్కలు బిగించి దాదాపు 10 ఏళ్ల పాటు ట్రాఫిక్ నడిపారు. కొసమెరుపు ఏమిటంటే 1969 మే నెలలో వచ్చిన భారీ వరద బ్రిడ్జిపై నుంచి పారిందట. అయినా చెక్కు చెదరలేదు ఈ కట్టడం.